ఖమ్మంలో అరాచకం రాజ్యమేలుతోందని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఇసుక నుంచి మట్టి దాకా దోపిడీ చేస్తున్నారని విమర్శించారు. ఖమ్మం 50వ డీజన్లో జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో తుమ్మల పాల్గొన్నారు. కొత్తగా ట్రాన్స్పోర్ట్ మాఫియా కూడా వెలుగులోకి వచ్చిందని చెప్పారు. జగన్ గారు చెబితే పెట్టమని ఆనంద్ గారు చెబితే పెట్టమన్నారు అనుకోండి, ఆనంద్ గారు ఇంటికి వెళ్తారు. మీరు ఎవడి పేరు చెప్పక్కడ, కరుణ్ గారి పేరు చెప్పండి, ఆమె గారు చూసుకుంటుంది. పిచ్చి రాజకీయాలు, మదమెక్కిన రాజకీయాలు, కొవ్వు పట్టిన రాజకీయాలు ఈ పనికిరావు ప్రజాస్వామ్యంలో. ఇంతమంది మహిళామ తల్లులు వాళ్ళ కోరికతోటి ఆశీర్వదించడానికి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీని నువ్వు ఏం చేసినా కూడా వాళ్ళని ఆపలేవు, వాళ్ళ శక్తిని ఆపలేవు, వాళ్ళ గెలుపును కూడా ఆపలేవు. కాబట్టి ఈనాడు ఖమ్మం ప్రజలే గెలుస్తున్నారు. దేని మీద? మిత్రులు చెప్పినటువంటి మాఫియాల మీద, దౌర్జన్యాల మీద, కబ్జాల మీద, అహంకారం మీద. పోలీసు అహంకారంతో పోలీసులను పక్కన పెట్టుకొని రాజ్యం చేసిన వాడు ఎవడు కూడా ఈరోజు వరకు పట్టగట్ల. కాబట్టి దయచేసి అటువంటి పరిస్థితులకి దూరంగా ఉంటే మంచిది. ఏదో మన చేయి గుర్తు లేదు కాబట్టి నువ్వు బయటపడ్డావు, అంతకుముందు చేతి గుర్తు మీద బయటపడ్డావు. ఈ రాధాకిషోర్ గారు వీళ్ళే చేసి గెలిపించారు, దానికే పొంగిపోయి పొగరబట్టి పిచ్చి పిచ్చి ప్రేదాపణలు వెళ్తే ప్రజల ఖమ్మం ప్రజలు నీకు 30వ తారీఖున బటన్ మీద నొక్కుతారు, 3వ తారీఖున నీ నెత్తిన పెట్టే కాలు పెట్టి తొక్కుతారని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చెప్తాం. కాబట్టి మాటలు జాగ్రత్తగా మాట్లాడుకోవాలి. రాజకీయాల్లో ఉన్నప్పుడు ప్రజలు మెచ్చేటట్టుగా ఉండాలి, నువ్వు చెబితే ప్రజలు వినేటట్టుగా ఉండాలి, ఆ ప్రజలకు అది వాస్తవమని వాళ్ళు అనుకోవాలి. ఇందాక లక్ష్మణ్ గారు చెప్పారు, ఖమ్మంలో ఎవరు ఏం చేయలేదంట, కాకతీయులు కట్టిన కిల్లా కూడా నేనే కట్టిన అంటాడు. ఇంక ఏం చెప్పుకుంటాం చెప్పండి. మనం వేసిన రోడ్ల మీద, మనం వేసిన సెంట్రల్ లైటింగ్ మీద టేపు చుట్టిండు రాజస్థాన్ డాబా, లేకపోతే ఇంకెవరితో డాబాలు ఉంటాయి కదా రోడ్లు అమ్ముతాయి, వాళ్ళు దాన్ని చైనా టేప్ అది, అది ఒరిజినల్ టేప్ కూడా కాదు, ఎన్నికలు అయ్యాక అది కూడా ఎలగదు. ఆ టేపు చుట్టడం తప్ప ఆయన చేసింది ఏమీ లేదు. ఆ టేపులో కూడా కొంత మింగారు, అది మీటర్ ఎంత 25-30 ఉంటే 1600 బిల్లు వేశారంట ఒక్కొక్క సామాన్ని. అంత కక్కుర్తి, అంత చిల్లర రాజకీయాలు చేసి, అంత కక్కుర్తి రాజకీయాలు చేసి ఈ 4.5 సంవత్సరాల్లో మనం శాంక్షన్ చేసిన పనులన్నింటినీ కూడా కాంట్రాక్టర్లు కాదని బస్టాండ్ కురిసేటట్టుగా చేశాడు, రేకులు సెట్ చేశాడు. మనం 3 స్లాబ్లు వేద్దాం.